సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు 37వ రోజు రోడ్డెక్కారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిరవధిక నిరాహార దీక్షలకు దిగారు. వినూత్న నిరసనలు, ర్యాలీలు, కోటి సంతకాల సేకరణ కార్యక్రమంతో హోరెత్తించారు. తామేమీ గొంతెమ కోరికలు కోరడం లేదని, జగన్ ఇచ్చిన హామీలనే అమలు చేయమంటున్నామన్నారు. ఇప్పటికైనా స్పందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 37వ రోజు కొనసాగింది. విజయవాడలో అలంకార్ ధర్నా సెంటర్ నుంచి సాంబమూర్తి రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం నిరవధిక నిరాహార దీక్షలో కూర్చున్నారు. అంగన్వాడీలు చేస్తున్న ఉద్యమానికి ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలు కోరుతున్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నాలుగు డిమాండ్లు అన్నారు. ఆ నాలుగు డిమాండ్లు కూడా మాకేం ఉపయోగపడేటివి కాదు. మాకు ఇష్టం లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. ఇది అంగన్వాడీలు ఏ విధంగా కూడా సమతించబోయేది లేదు. ఈ సలహాదారులు, ఈ మంత్రి వర్గం కూడా అంగన్వాడీల కడుపు గోడను కొట్టుకుంటున్నది. పచ్చి అబద్ధాలు చెప్పే బొత్స సత్యనారాయణ మంత్రి గారు ఈ అంగన్వాడీల పైన 10 డిమాండ్లు నెరవేర్చినామని అబద్ధాలు ప్రచారాన్ని మానుకోవాలి. అంగన్వాడీల గోష్ట తప్పక తగులుతుంది. సత్యనారాయణ గారు విజయనగరం జిల్లాలో ఆయన జూట్ మిల్స్, నెల్లిమాల జూట్ మిల్స్, గర్విడి ఫ్యాక్టరీలో ఆయన ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బియ్యాల గురించి, జీతాల గురించి అనేక ప్రసంగాలు చేశారు. వారికి అన్ని తెలుసు. అంగన్వాడీ మహిళా కార్మికులు అంత తక్కువ జీతంతో ఎలా పనిచేస్తారు అన్నది వాళ్ళకి ఉండాలి. కోరి కోరి వాళ్ళు తెచ్చుకున్నారని చెప్పి ఏదైనా మెయిన్ గా ఏం అడుగుతున్నాము అంగన్వాడీ కార్మికులుగా అవి తీర్చాలి. అంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు. గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి, చిన్నపిల్లల పట్ల కష్టపడి పనిచేసేటువంటి ప్రత్యేకంగా మహిళా ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఇంత కఠినంగా ఉండటం కరెక్ట్ కాదు. వాళ్ళేం గొంతెమ్మ కోరికలేం కోరట్లేదు. కేవలం వాళ్ళ కష్టపడి చేస్తున్న పనికి తగ్గ, శ్రమకి తగ్గ ఫలితాన్ని అడుగుతున్నారు. ఆ ఫలితం కూడా ఇవ్వకపోవటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తక్షణమే సమస్య పరిష్కార దిశమే చర్చలు చేయాలి. ఏదో చర్చలు చేశామని ప్రజలకు తెలియజేద్దామని దొరంతగోకుండా సమస్యల పరిష్కార దిశగా చేయాలని కోరుకుంటున్నాను. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసులు చూపిస్తూ ఆందోళన నిర్వహించారు. బాపట్ల జిల్లా వేటపాలెంలో ఐసీడీఎస్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరులో అంగన్వాడీలతో కలిసి చిన్నారులు ఆందోళనలో పాల్గొన్నారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా కర్నూలు దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీలు రోడ్డుపై వెళ్లేవాళ్లతో సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ చిన్నారి అంగన్వాడీలకు జీతాలు పెంచాలంటూ దీనంగా అభ్యర్థించింది. జీతాలు పెంచాలంట. మా నాన్నమ్మ వాళ్ళకి చాలా మంది ఎక్కడి నుంచో వస్తున్నారు. మా ఇంట్లో కూడా ఎవరు లేరు. మేము కూడా రావాల్సి వస్తుంది. ప్లీజ్ వీళ్ళందరికీ ఇన్ని కష్టాలు వద్దు. పాపం అందరూ కింద కూర్చుంటున్నారు. మామయ్య దయచేసి జీతాలు పెంచండి. మా బాధలు చూసి దారిన పోయే జనాలు కూడా సంతకాలు చేసి మాకు సహకరిస్తున్నారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. జూలై నుంచి జీతాలు పెంచుతాము అంటున్నారు, కానీ ఇప్పుడు ఇంత ఇస్తామని మాకు ఒక జీవ ఇవ్వండి. ఆ జీవోని ఇచ్చే సాల్ మాకద్దే అని మేము కోరుకుంటున్నాము. అనంతపురం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు వంటా వార్పు నిర్వహించారు. అనంతపురం జిల్లా గుత్తి ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట మట్టి తింటూ నిరసన తెలిపారు. సింగనమలలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఐసీడీఎస్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళుతూ మధ్యలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. ఏలూరు జిల్లా పెదపాడులో బస్టాండ్ నుంచి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన చేపట్టారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట దీక్షా శిబిరంలో ఓ గర్భిణీకి సీమంతం చేశారు. అనంతరం ప్రధాన రహదారిపై ప్రయాణికుల నుంచి సంతకాలు సేకరించారు.